పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసీ సామయం రానే వచ్చింది ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఎవరి ఊహలకు అందనంత రేంజ్లో ఉంది అందుకే ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి టీజర్లో హీరో పవన్ కళ్యాణ్ మేనరిజంపై వీడి చర్యలు ఊహాతీతం అనే డైలాగ్ని కట్ చేసి మరీ ప్రజెంట్ చేశారు ఆ డైలాగ్కి తక్కట్లుగానే సినిమా వరకు ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఊహించరు అలా తనదైన స్టైల్లో సినిమాను రక్తి కట్టించాడు దర్శకుడు త్రివిక్రమ్ మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అజ్ఞాతవాసి సినిమా టేజర్ ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కరూ ఇది మరో అత్తారింటికి దారేది అన్నారు కానీ ఈ సినిమా చూసినంతసేపు ఎక్కడా కూడా ఆ సినిమానే గుర్తురాదు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి తన కంఫర్ట్ గురించే ఆలోచిస్తున్నాడు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నాకు నా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయా లేదా అనేదే చూస్తున్నాడు కానీ ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాడు అంటే అతడి వల్ల ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుని ఉంటారు అనేది సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా తనదైన స్టైల్లో తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాకు మొదటి బలం ఈ సినిమా కథ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన నటనతో సినిమా రేంజ్ని పెంచుతుంటే త్రివిక్రమ్ తన కలంతో అతని డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు ఇలా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నటన త్రివిక్రమ్ కలమ అనే రేంజ్ లో పోటా పోటీగా సాగింది వీరి తరువాత చెప్పుకోవాల్సింది బొమన్ ఇరానీ అత్తారింటికి దారేది సినిమాలో ఈయన పాత్ర ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే ఈ సినిమాలో కూడా బొమన్ పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు దర్శకుడు బొమన్ ఇరానీ తన పాత్రను తెరపై చూస్తే మాత్రం త్రివిక్రమ్ లాంటి టాలెంట్ ఉన్న దర్శకుడు బాలీవుడ్ లో కూడా లేడు అని బల్లగుద్ది చెబుతాడు ఆ రేంజ్ లో ఉంది అతడి పాత్ర ఇక ఆది పినిశెట్టి ఖుష్బుల మధ్య బిజినెస్ వార్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి అలాగే వెన్నెల కిషోర్ రఘుబాబులతో పాటు రావు రమేష్ మురళీ శర్మలు కూడా ఈ సినిమాలో కామెడీ బాధ్యతలు తీసుకొని ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా చేశారు ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే కథ ప్రకారం కీర్తి సురేష్ ది మెయిన్ రోల్ అయినప్పటికీ తన అందాల ఆరబోతతో అను ఇమ్మానుయల్ కీర్తిని మరిపించింది అని చెప్పాలి నిజానికి ఈ సినిమా కీర్తికి ప్లస్ అయితే అను ఇమాన్యుయల్ కి ప్లస్ ప్లస్ అనే చెప్పాలి ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర ఎప్పటిలాగే తన స్టైల్లో మ్యూజిక్ ని అదరకొట్టాడు తమిళ పరిశ్రమలో కొలవరి డి సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో పవన్ అజ్ఞాతవాసిలో బయటకెళ్లి చూస్తే టైమేమో ఆ సాంగ్ ఓ రేంజ్ హిట్ అయింది ఇక ఈ సినిమాలో ఆపాడు చూస్తే ఖచ్చితంగా మీరు ఆ హిట్ రేంజ్ ని చూసినట్టే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర కూడా గెస్ట్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇలా సినిమా మొత్తం ఒక మెసేజ్తో వెళ్తూనే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కామెడీతో కడుపు బా నవ్వించాడు దర్శకుడు త్రివిక్రమ్ ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటి వరకు చేసిన ఇరవై నాలుగు సినిమాలు ఒక ఎత్తు అయితే అజ్ఞాతవాసి మరో ఎత్తు ఇక త్వరలోనే పవన్ రాజకీయాలతో బిజీ అవుతాడు కాబట్టి ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి సినిమా చూసి బయటకు వచ్చిన అతడి అభిమానులు అజ్ఞాతవాసి తరువాత పవన్ మరో సినిమా కోసం పదేళ్లైనా వెయిట్ చేస్తాం అని ధైర్యంగా చెప్పేస్తారు ఓవరాల్గా ఈ సినిమా రేటింగ్ ఫోర్ స్టార్స్ అనే చెప్పాలి మరి అజ్ఞాతవాసి సినిమా గురించి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి